ముహూర్త బాల శిక్ష వివాహ ప్రకరణం ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఒకటి వదిలి ముందుకు వెళ్ళా కావాలని ఎవరైనా ప్రస్తావన చేస్తారేమో చూద్దామని చాలామంది చాలా విశేషాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు కానీ అసలు విషయం వివాహానికి పనికొచ్చే వచ్చే నక్షత్రాలు ఏ నక్షత్రాలు అనే దాని మీద ఎవరు కూడా అడగలేదు నేను అందుకోసమే మూడు ఎపిసోడ్లలో కూడా విపతి ప్రత్యేక చరమం చాద్యకం విన స్వచ్ఛ చంద్ర శుభద సర్వకర్మసు అనేటువంటి శ్లోకాన్ని మాట్లాడుతూ వచ్చాను ఎవరైనా కదిలిస్తారేమో చూద్దామని అని ఎందుకంటే స్వర్క్ష అంటే స్వ స్వనక్షత్రాలు అని చెప్పి అందులో వ్యాఖ్యానం చేశాడు ముహూర్త దర్పణం వారి ప్రతిలో స్వర్క్ష అంటే స్వనక్షత్రం అంటే కనుక మరి చంద్రుడి యొక్క నక్షత్రాలు ఏమిటి రోహిణి శ్రవణం ఆస్త ఈ విషయం మీద యుద్ధాన్ని లేపుతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏమయ్యా స్వనక్షత్రాలు కనుక వివాహానికి పనికొస్తాయి అన్నప్పుడు నువ్వు వివాహానికి పనికొచ్చే నక్షత్రాల లిస్టు చెప్పే దాంట్లో శ్రవణ నక్షత్రాన్ని చెప్పావా అని ముహూర్త దర్పణం కారుకుని మనం అడగాలి అడిగితే అప్పుడు విషయం బయటకు వస్తుంది ఆయన చెప్పలా ఆయన ఏం చెప్పాడు మరి మైత్రహస్తత్ర విష్ణుత్రే పౌష్ణోత్తత్ర కదండి మూలమైత్రమృగరోహిణీ కరై పౌష్ణమారుతమోత్రన్వితై పాణిపీడన పాణిపీడనవిధిర్విధీత అని చెప్పి చెప్పాడు మూలమైత్ర అంటే అనురాధ రోహిణీ కరై హస్త పౌష్ణ అంటే రేవతి మారుత అంటే స్వాతి మఖ ఉత్తరాన్వితీ ఉత్తర ఉత్తరాక్షడ ఉత్తర భారత నక్షత్రాలు మరి ఏమిటండి మిగతా నక్షత్రాలు చెప్పలేదు మిగతా నక్షత్రాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చెప్పని నక్షత్రాలను ఎందుకు తీసుకొచ్చారు యాక్చువల్లీ ఇంకా అక్కడ ఆయన శ్రవణ నక్షత్రాన్ని చెప్పాలిగా ఇక్కడ ఈ శ్లోకం చెప్పినప్పుడు స్వచ్ఛ స్వర్క్షగతశ్చంద్ర హుభద సర్వకర్మసు అన్నప్పుడు పుంసవనం దగ్గర నువ్వు శ్రవణ మన ఈ నక్షత్రాన్ని తీసుకోలేదు రోహిణి నక్షత్రాన్ని వివాహానికి దగ్గరే శ్రవణ నక్షత్రాన్ని తీసుకోలేదు సర్వకర్మసు స్వక్ష నక్షత్రం ఉన్నప్పుడు నీకు స్వక్షేత్రగతుడైనటువంటి స్వ స్వనక్షత్రాల్లో ఉన్నటువంటి చంద్రుడు పనికొస్తాడని చెప్పేసి వ్యాఖ్యానాన్ని కనుక తీసుకు వెళితే అదే గ్రంథం నువ్వు వేరే పుస్తకం తీసుకోకు అనవసరం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు ఆ గ్రంథంలోనే వివాహానికి పుంసవనానికి చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఏమండి అసలు నక్షత్రాల లేక వచ్చారు ఇన్ని ఎపిసోడ్లు వివాహం గురించి చెప్పుకొచ్చారు బాగుంది అన్ని ఎపిసోడ్లలోనూ మీరు అసలు వివాహ సంబంధమైన నక్షత్రాల గురించి చెప్పుకోలేదేనండి అని అడుగుతారేమో అని చూశాను కారణం ఏంటంటే ఈ వివాహ ప్రకరణం మొదలెట్టిన దగ్గర నుంచి ఒక చిన్న సంశయం నాకు పంచాంగాల్లో ముహూర్తాలు రాసే పంచాంగతలు కూడా స్పరిశ ఉండి రాస్తారా స్పరిశ లేఖ రాస్తారా అనేది ఇంక వాళ్ళ విజ్ఞానాన్ని వదిలేయాలి రాసేవాళ్ళు ఉన్నారు స్పర్శతో చక్కగా మంచి ముహూర్తాలు రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మాత్రం మళ్ళీ పాదాభివందనం మామూలు వందనం కాదండి పాదాభివందన శిరస్సు నమస్కారం చేస్తున్నాను అందరినీ ఒక తాటి మీద కట్టి మాట్లాడడానికి లేదు మొదటి నుంచి ఒకే రకమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ముహూర్తాలు మాత్రం ఇస్తూ తక్కువ ముహూర్తాలైనా సరే మార్కెట్లో పంచాంగం వెళ్ళినా వెళ్ళకపోయినా మంచి ముహూర్తాలు మాత్రం రాస్తూ ఏకవంశ దోషాలు లేనటువంటి ముహూర్తాలు రాసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ప్రాతస్మరణీయులుగా ఈ జ్యోతిషాస్త్ర సంబంధం విషయాల్లో గౌరవించి తేడాల్సింది అలా కాకుండా రాస్తున్నారు అడ్డగోలుగా ఈవిందో మరి ముహూర్తాలు ఎక్కువ రాయాలనే ప్రకరణంలో నేను కూడా ముహూర్తం రాసి పక్కనే బ్రాకెట్లో అని పెడుతూ ఉంటాను జ్యేష్ఠమాసం శంకుస్థాపనకి మృత్యుప్రదం రాసి కింద ముహూర్తాలు రాస్తా ధనుర్మాసంలో వివాహాలు చేసుకునే వాళ్ళ కోసం చెప్పి వివాహాలు రాసేస్తూ ఉంటాను మళ్ళీ పుష్యమాసంలో ఉత్తరాయణ రాగానే శుభకార్యాలు చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి కింద పుష్యమాసంలో పెళ్ళిళ్ళు రాస్తూ ఉంటాను సోమవారం మీద నాకు పెళ్ళికి అభ్యంతరం లేదు శాస్త్రవాక్యాల నాకున్నట్టు పరిజ్ఞానంలో సోమవారం పెళ్లి ముహూర్తాలు రాస్తా అంటే నేను స్పర్శలోనే ఉండి రాస్తున్నాను అది అర్థం చేసుకునే వాడి యొక్క తీర్నబట్టి తప్ప ఉప్పు అర్థమవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో పంచాంగంలో ఉన్న ముహూర్తాలు చూసి ముహూర్తాలు రాసేసేటువంటి వాళ్ళందరికీ ఇంకా ఎంత విజ్ఞానం కావాలి వాళ్ళు అది చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు సరే వాళ్ళు ఎవరో ఏదో చేయలేదని మనం అనుకోకూడదు సరే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అంశాల్లో భాగంగా ప్రధానంగా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నక్షత్రాల విషయానికి వచ్చేసరికి కొన్ని నక్షత్రాలు చెప్పడం కొన్ని నక్షత్రాలు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ భరణి కృత్తిక జ్యేష్ఠ పుష్య శ్రేష పునర్వసు ఆర్ద్ర త్రిపూర్వ చిత్తాచ వైధవ్యం మరణం ధ్రువం అని ఉంది ఈ నక్షత్రానికి మరి మరణం అని చెప్పారు కొన్ని గ్రంథాలు నక్షత్రానికి గ్రాహ్యత ఉంది సరే అదొక సమస్య పరంపరలో చిత్తానక్షత్రంలో వివాహం రాసుకొస్తున్న వాళ్ళు రాసుకొస్తున్నారు ఇది ఎప్పటికి తేలుతుంది అంటే చిత్తానక్షత్రంలో వివాహం అయిన వాళ్ళని ఓ పది పదిహేను ఏళ్ళ తర్వాత చూస్తే ముందు భార్య పోయిందా లేదా లేకపోతే భర్త పోయాడా లేదా అని రీసెర్చ్ చేస్తే కానీ తేలే అంశం కాదు తెలిసిన చెప్పేలోపుగా వీళ్ళు చెప్పేవాళ్ళకి పెద్ద వయసు వచ్చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత చిన్నపిల్లకి మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది అలాగా అది నడుస్తూనే ఉంది కొంతమంది ఇప్పటిదాకా చిత్తస్యాన్మరణం ధ్రువం అని చెప్పిన వాక్యాన్ని తీసుకోవడం అలాగే ఇందాక చెప్పిన సరే కృత్తిగా జ్యేష్ఠ పుష్య శ్రేష పునర్వసు ఆర్ద్ర త్రిపూర్వ చిత్తాచ వైధవ్యం మరణం ఇది ఇట్లాగే కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు ఆ చెత్తకి అనుమానం ఉంది సరే పనికొచ్చే నక్షత్రాల్లో మరి మూలమైత్ర మృగరోహిణి కరై పౌష్ణమారుత మఖోత్తర త్రితై అనేటువంటి సూత్రం ప్రకారంగా అందులో శ్రవణం రాలేదు సతభిషం రాలేదు అశ్విని రాలేదు మరి ఇవన్నిటికీ వివాహాలు చేస్తున్నాం కదా వీటిని ఎట్లాగా మరి అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది ఇది బాగా హైలైట్ అయ్యి ఒకప్పుడు ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సామూహిక వివాహాలు పెట్టినప్పుడు శ్రవణంలో వివాహాన్ని నిషేధిస్తూ మధుర కృష్ణ శాస్త్రి గారు ఒక ప్రకంపన లేపారు ఆయన ప్రకంపనలు లేపారు అంటే దాన్ని మనం వ్యంగ్యంగా తీసుకోవడానికి రెండు రకం మాటగా తీసుకోవడానికి అవకాశాలు లేవు ఎందుకు లేవు అంటే బలానా గ్రంథగారు ఇట్లా చెప్పాడు బలానా గ్రంథగారు ఇట్లా చెప్పాడు వంద శాతం మరి మీరు రోజువారీ చూసేటువంటి ముహూర్తి చింతామనే ముహూర్త దర్పణం పూర్వకాలంలో ఇట్లాంటి గ్రంథాల్లో కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు వాళ్ళ మనం మార్కెట్లో చేస్తున్నటువంటి వివాహాలు చేసేటువంటి నక్షత్రాలు కనపడం జరిగిపోతున్నాయి అది ఇవాళ కాదంటే పండితులుగా చిలామనే వాళ్ళు కూడా ఈయనకి పైత్యం పెరిగింది ఆ పండి వాణిజ్యం పెరగడం మూలంగా గ్రంథాలు ఆయనకి చూడడం మూలంగా ఉన్నది అన్నట్టుగా సామెతతో తిడుతూ ఉంటారు కాకరకాయ కీకరకాయ అయింది అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు చెప్పడానికి నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు దూరమైన అంశాలు ఎక్కువగా ప్రస్తావనలో సమాజంలో తిరుగుతున్న కారణంగా శాస్త్ర విహితమైనటువంటి ఫలితాలని ఇవాళ ధైర్యంగా నేను ముందుకు అనడానికి లేకుండా పోయే పరిస్థితి కూడా వచ్చేసింది అందులో ఈ వివాహ సంబంధంగా శ్రావణ ఆశ్వీజ మాసాలు అలాగే నక్షత్రాలు అశ్విని శ్రవణం శతభం ఇట్లాంటి నక్షత్రాలు చిత్త ఇవన్నీ కూడా వీటిని ఎవరి బలాలు అంటే బలం అంటే సామాజిక బలాలతో వాళ్ళు నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటువంటి పండితులు కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ వీటిని పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా నిరూపణ చేయాలని పరిస్థితుంది కానీ పండితులైన వాళ్ళందరికీ మేము చెప్పే విషయం ఏంటంటే మీరు శోధన చేయండి కనీసం మనం ఈ వృత్తిలో బతుకున్నందుకు ఈ వృత్తిలో చివరిగా వాటి మీద ఒక అవగాహన కనుక తెచ్చుకోకపోతే ప్రమాద స్థాయికి వెళ్ళే అవకాశం వస్తుంది విద్యా మాధవ్యంలో ప్రతి నక్షత్రానికి కూడా విడివిడిగా ఫలితాలు చెప్పాడు ఈ నక్షత్రంలో వివాహం చేస్తే ఏమవుతుంది ఈ నక్షత్రంలో వివాహం చేస్తే ఏమవుతుందని దీన్ని సమర్థించినట్టుగానే రంజనం తర్వాత మళ్ళీ జ్యోతిర్ నిబంధం ఇట్లాంటి గ్రంథాలు వెళ్ళినాయి ఈ నక్షత్రాలకు సంబంధించి ముహూర్త చింతామణి పురుషారావు వ్యాఖ్యానంలో చాలా పెద్ద వ్యాఖ్యానం రాయబడి ఉంది చాలామంది ఏం చెప్పారు అంశం మీద అంటే సారీ ముహూర్త చింతామణిలో కాదు ఈ విద్యా మాధవంలోనే ఆ తర్వాత మరి బృహదేవి బృహదైవిజ్ఞరంజనలో కూడా చాలా విపులంగా దీని మీద నడుస్తుంది ఇంకా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పినటువంటి ధర్మసింధులో నిర్ణయ సింధులో ఆ తర్వాత మన భగవంత భాస్కరంలో ఇట్లా వివాహ పట్లం వచ్చిన కొన్ని ధర్మ గ్రంథాల్లో ధర్మయాత్ర గ్రంథాలు జయసింహం కల్పదుర్మ ఇట్లాంటి గ్రంథాల్లో కూడా ఏమండీనేదో పేర్లు చెప్పి భయపెడుతున్నాడు అనుకోకండి ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మీకు పాఠం చెప్పడం కోసం చెప్పేసి నేను నోట్స్ లాగా రాసుకుంటూ వీటినన్నింటిని కూడా చూసి అన్నింటిలో కూడా నేను తగ్గట్టుగా ఉన్నదా చూసి వస్తున్నాను ఇంకా చూశాక విద్యామాధవంలో అంశాలను ప్రస్తావన చేసుకొస్తే చాలా మంచి విషయాలు చెప్పిన వాళ్ళం అవుతాం అనేటువంటి నిర్ణయానికి వచ్చా ఇక్కడ అశ్విని నక్షత్రానికి వివాహం చేస్తే కనుక ఆ కన్య ధనహీనురాలు అవుతుంది దుఃఖం కలుగుతుంది తర్వాత దేశాంతరంగా వెళ్ళే అవకాశం వస్తుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది భరణి నక్షత్రానికి వివాహం అయితే కనుక ఆ కన్య ధనహనురాలై మూడు సంవత్సరాల్లో వైదవ్యాన్ని పొందే అవకాశం వస్తుంది కృత్తిగా నక్షత్రంలో కనుక అయితే ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి భర్త దరిద్రుడై ఈమెకి ఏడో సంవత్సరం అంటే వివాహమైన ఏడు సంవత్సరంలో భర్త మృతి చెందే అవకాశం వస్తుంది అని చెప్పి వచ్చాడు ఇక్కడ ఈ అశ్విని నక్షత్రంలో మనం వివాహాలు చేస్తున్నాం కానీ ఇట్లా అశ్విని నక్షత్రానికి ముహూర్తదర్పణాది గ్రంథాల్లో కూడా ప్రోత్సాహకరమైనటువంటి మాట కనపడాలి ఇందాక చెప్పాక మూలమైత్ర రోహరోహిణి కరహి పౌష్ణమారుత ముఖోత్ర ముఖోత్రా త్రితహి అని చెప్పి తెచ్చేసాడు అయితే మధ్యస్థంగా ఈ అశ్విని నక్షత్రం పనుకొస్తున్నట్టు చెప్పిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ మాధవ్యంలో ఇచ్చినటువంటి ఫలితాన్ని ప్రోత్సహించిన గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక రోహిణి నక్షత్రం ఇది పనికొచ్చే నక్షత్రాల్లో ఉంది రోహిణి నక్షత్రం అసలు కరణ భగణ దోషం లతాప దోషం న విష ఘటికా దోషం రోహిణి చంద్రమాహా పొరపాటున వర్జ్యంలో ఏదో తెలియక ముహూర్తం చేసుకున్నా కానీ రోహిణి నక్షత్రంలో అది సఫలం అవుతుంది ఇక్కడ వివాహం రోహిణి నక్షత్రంలో కనుక జరిగితే ఆ భార్యాభర్త మధ్యలో అన్యోన్యం పెరుగుతుంది భర్తకి అనుకూలవతిగా భార్య ప్రవర్తించే అవకాశం వస్తుంది సుఖజీవనం నడుస్తుంది మృగశరా నక్షత్రంలో కనుక వివాహం కనుక అయితే మరి అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది ఆమె భర్తకు చక్కగా అనుకూలంగా ప్రవర్తిస్తుంది సుఖంగా జీవనం చేస్తుంది ఆరతరా నక్షత్రంలో కనుక వివాహం అయితే ఎప్పుడూ అమ్మాయి దుఃఖంతో ఉంటుంది అలాగే అబ్బాయి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు పాపకార్యాలు చేసే అవకాశం వస్తుంది వీళ్ళిద్దరు కూడా వివాహం అయిన తర్వాత రెండో సంవత్సరంలో అటు అమ్మాయికైనా ఇబ్బంది రావచ్చు అబ్బాయికైనా ఇబ్బంది రావచ్చు పునర్సు నక్షత్రంలో వివాహం అయితే ఆ భార్యకు అనారోగ్యాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత మరి మరణించే అవకాశం వస్తుంది లేదంటే కనుక భర్త చేత విడవడడం కానీ లేదంటే కనుక ఈ పునర్సు నక్షత్రంలో సందర్భంలో అమ్మాయికి జీవనోపాధి లేక ఎక్కడన్నా కూలి పని చేసుకోవాల్సిన అవసరాలు కానీ అలాగే అతనికి కూడా ఏదైనా కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోవడం కానీ జరుగుతున్నాయా అని చెప్పి వచ్చారు పుష్ప నక్షత్రంలో కనుక వివాహం అయితే భార్యాభర్తలు విడిపోయే అవకాశం వస్తుంది అలాగే మరి సవతి దోషం కూడా వచ్చే అవకాశం వస్తుంది ఆశ్రేష నక్షత్రంలో కనుక వివాహం అయితే మరి ఆ అమ్మ ఆ పిల్లకి పితృహాని ఉంది బంధుమిత్రులతో విడుగుబడే అవకాశం వస్తుంది మఘానక్షత్రం పితృనక్షత్రం మగ పితా చ పైత్ర చమేఖలా పితృబంధ పితృదేవతలు నా కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వాలి వాళ్ళు వివాహం చేసుకుని సుఖంగా జీవనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆ పితృదేవత నక్షత్రం కాబట్టి ఈ మహానక్షత్రం వివాహ విషయంలో చాలా విశేషమైన నక్షత్రం చెప్పుకుంటూ వచ్చారు పుబ్బ నక్షత్రంలో మరి తర్వాత రెండు సంవత్సరాలు అయిన తర్వాత అమ్మాయి దౌర్భాగ్యం అనుభవించే అవకాశం వస్తుంది వివాహం అయిన తర్వాత వధువు అన్ని భోగాలు అనుభవిస్తుంది అయితే తర్వాత ఇబ్బంది పడే అవకాశం వస్తుంది చెప్పారు ఇక్కడ ఈ పుబ్బలో వివాహం అయిన తర్వాత సీతామ్మవారికి వివాహ విషయంలో ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి అందువలన పనికిరాదని చెప్పేసి ముహూర్త గణపతి అయినటువంటి గ్రంథం చెప్పాడు కానీ రామాయణం ఆధారంగా చూస్తే ఉత్తరా నక్షత్రంలో మరి రాములు వారు వివాహం జరిగినట్టుగా ఉంటుంది తర్వాత ఉత్తరా నక్షత్రంలో వివాహం అనే దాన్ని ఆపస్తం వారు బాగా సమర్థించినట్టుగా మనకి కొన్ని చోట్ల పెద్దలు చెప్తూ ఉంటారు అయితే అలాగే అనేటువంటి ఇతరులు కూడా ఈ ఉత్తరా నక్షత్రంలో వివాహాన్ని చాలా సమర్థంగా చెప్పుకుంటూ వచ్చారు మీకు గతంలో గ్రహచారం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను లాభంలో రవి సర్వదోషాలు పోగొడతాడు అని ఏమండి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉత్తరా నక్షత్రంతో కూడుకున్న ముహూర్తం రాత్రిపూట వచ్చింది దానికి ఒక వంద మార్కులు వేయచ్చు పొద్దునపూట లాభంలో రవి ఉండగా ముహూర్తం వచ్చింది దానికి తొంభై ఐదు మార్కులు వేయచ్చు గ్రహచార రీత్యా ఇప్పుడు ఈ రెండులో దేనికి వెళ్ళాలి అంటే ప్రాతకాల ముహూర్తానికే ప్రాధాన్యత ఎక్కువ ఇంకా ప్రాతకాలంలో ఇంకా ఉత్తరా నక్షత్రం కూడా ఉందా ఇంకా విశేషం ఉత్తరా నక్షత్రం సూత్రకారుడు చెప్పాడు కాబట్టి చాలా మంచి నక్షత్రం నక్షత్రం హస్తా నక్షత్రంలో వివాహమైన కన్యక అన్ని కళలని సమర్థంగా చేస్తూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండే అవకాశం వస్తుంది అలాగే చిత్తా నక్షత్రంలో ఇక్కడ వివాహ విషయాన్ని చూస్తే కనుక ఎంఐ కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తున్నాయా అని చెప్పేసి చెప్పకుండా వచ్చాడు మరి గ్రహదోషం వలన ఇబ్బంది పడే అవకాశం వస్తుంది బంధువుల చేత ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది దాసీ జనంతో ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది చివరికి అమ్మాయి దాసీ జనం చేసుకునే అవకాశం వస్తుంది చిత్తలో మాత్రం చేసుకుంటే ఉన్న ఐశ్వర్యం తరిగిపోయే అవకాశం ఉంది అట్టుగా త్వష్ట్రే గ్రహ అభిభూత మరణం సముపైతి సోజ్జితాపత్య బంధుస్సు జనిత వియుక్త దాసీత్వం వాసమాయతి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఈ యొక్క విద్యా మాధవ్యం విద్యా మాధవ్యం చాలా గొప్ప గ్రంథం ఇక్కడ అయిన చిత్తానక్షత్రాన్ని ప్రత్యక్షంగా ఒప్పుకోలేదు అందుకోసమే మనకి మూలమైత్ర మృగరోహణీ కరిహి పౌష్ణమూత్ర మారుత మఖోత్రా అనేటువంటి సూత్రంలో ఉన్న నక్షత్రాలే పూర్వకాలమంతలు కూడా అలాగే ఇతర గ్రంథాల్లో కూడా కనబడుతున్నాయి స్వాతి నక్షత్రం ఇక్కడ స్వాతి నక్షత్రానికి జ్యోతిష గ్రంథాల్లో విలువ చాలా తక్కువ కనబడుతుంది కానీ ఇక్కడ అమ్మాయి మళ్ళీ అత్తగారింటికి వెళ్దాం అత్తగారి నుంచి పుట్టింటికి వెళ్దాం అనేటువంటి ఆలోచన లేకుండా చాలా సుఖజీవనం చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని వేదం చెప్తోంది నే వతపునరా రాగచ్చతి అని చెప్పి వేదం చదువుకున్న వాళ్ళు వేదార్థం చదువుకున్న వాళ్ళు దీన్ని చెప్తారు ఖచ్చితంగా అంతటి గొప్ప మాటని జ్యోతిష్ శాస్త్రం స్వాతి నక్షత్రంలో వివాహ విషయంలో మరి ఎందుకు చెప్పలేదు అనేది ఎక్కడ అర్థం కాదు ఏవో చెప్పకుండా వచ్చారు ఫలితాలు కానీ ఎందుకు గొప్ప విషయం అని చెప్పుకురాల స్వాతి నక్షత్రం తారాబలం కుదరకపోయినా వివాహం చేసుకోవచ్చు చేసుకుంటే సుఖంగానే ఉంటారు నిజంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం సూత్రకారుడు చెప్పాడు కాబట్టి ఉత్తరా నక్షత్రానికి కూడా ఆపస్తమ సూత్రం వాళ్ళందరికీ కూడా అట్లా పనికొస్తుంది మరి ఇక్కడ స్వాతి నక్షత్రం వేదం చెప్పింది కాబట్టి అందరికీ కూడా ఇక శాస్త్రం రోహిణి నక్షత్రాన్ని ఒప్పుకుంది కదా కరణభగణ దోషం లతాపదోషం నా ఘటిక దోషం రోహిణి చంద్రవాహానికి తారాబలం కుదురుతుంది తారాబలం కుదరలేదు మైదం దార అయింది ఇవన్నీ పక్కన పెట్టు ఆ రోజు రోహిణి నక్షత్రం కదా చేసుకోవచ్చు అది ఇది శాస్త్రాన్ని బాగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు విశాఖ నక్షత్రంలో కనుక వివాహం అయితే రోగం వచ్చే అవకాశం వస్తుంది ధనం లేకపోవడం అనే సమస్య ఉంది అనురాధ నక్షత్రం చాలా మంచిది అందులో వివాహం అయితే కనుక భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం బాగా పెరిగే అవకాశం వస్తుంది జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం అయితే ఎల్లప్పుడూ దుఃఖాలు ఉంటూ ఉంటాయి మరి అక్కడ వైధవ్యం కూడా పది సంవత్సరాల కల్లా వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి చెప్పండి వచ్చారు మూలా నక్షత్రంలో వివాహం అయితే కనుక మరి ప్రతి ఒక్క శత్రువులకి ఈ పరిహారం చేసేస్తుంది ధనధాన్య యోగాలు ఉంటాయి పూర్వాషాఢలో వివాహం కనుక అయితే ఆ భార్యాభర్త ఇద్దరు కూడా ఇబ్బంది పడతారు భార్య మనసు భర్తకు అర్థం కాదు భర్త మనసు భార్యకు అర్థం కాదు పరస్పరం విరుద్ధమైనటువంటి ధోరణతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది ఉత్తరా నక్ష ఉత్తరాషాఢ నక్షత్రంలో వివాహం అయితే కనుక భార్యాభర్త ఇద్దరు కూడా ఒకరు పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్యంగా ఉంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది శ్రవణ నక్షత్రంలో శ్రవణే దుష్టాచార ఆచార కన్యా నయకత్రపరిణిత శస్త్రద్వా మృత్యుముఖం ప్రయాతి వర్షద్వయాతీతే శ్రవణాక్షత్రంలో వివాహం అయితే ఆ దుష్టాచారాలు కలిగి ఉంటారయ్యా అంతేకాకుండా వాళ్ళు వివాహం చేయకూడదు శ్రవణాక్షత్రంలో ఆ నక్షత్రంలో వివాహం అయితే కనుక రెండు సంవత్సరాల తర్వాత ఆ యొక్క శస్త్రాలు వస్త్రాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది ధనిష్ట నక్షత్రంలో వివాహం కనుక అయితే మరి ఇద్దరికీ కూడా ఇబ్బంది ఉభయ కులాలు వాళ్ళకి ఇబ్బంది చెప్పారు అందుకోసం శ్రవణ ధనిష్టాలని రెండింటినీ కూడా శాస్త్రంలో ఇక్కడ పనికిరాదన్నట్టుగా విద్యామాధవ గారుడు చెప్పుకుంటూ వచ్చాడు ఇదే మాటలు మనకి అక్కడ మూల మైత్ర మృగరో మృగరోహిణీకరై పౌష్ణమారుత మఖోత్రాతీలో కూడా మనకి శ్రవణధ నష్టాలు కనపడకపోవడానికి గల కారణం ఆ పక్కన ఉన్నటువంటి సతభిషా నక్షత్రం కూడా వివాహ విషయంగా అనుకూలం కాదు అనేది చెప్పుకుంటూ వచ్చారు ఈ సతభిషా నక్షత్రంలో కనుక వివాహం అయితే ఆ దంపతులు ఇద్దరు కూడా దుష్ట పరివర్తన దుష్ట సంచారంతో కాలక్షమ చేసే అవకాశం వస్తుందని అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే పూర్వభద్రా నక్షత్రం ఇది మరి ఎప్పుడు కూడా పూర్వభద్రలో ఎటువంటి శుభకార్యాలు మనం చేయం మరి ఉత్తరాభద్రా నక్షత్రంలో చాలా విశేషమైనటువంటి అనుకూల స్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల దగ్గరికి కూడా అలాగే రేవతి నక్షత్రంలో కూడా సౌభాగ్యం ఉంటుంది మృదు స్వభావం ఉంటుంది చాలా మంచి మాటలు నడుస్తూ ఉంటాయి ధన ధాన్య సౌఖ్యాలు ఏర్పడతాయి అలాగ సుఖంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క మన విద్యామాధవ్యం అనేటువంటి గ్రంథం చెప్తుంది విద్యామాధవ్యం సంస్కృతంలో ఉంది మరి ప్రస్తుతం అందులో ఉన్న విశేషాలని ముహూర్త గణపతి అనేటువంటి గ్రంథంలో క్రోడీకరిస్తూ ఇక్కడ సృష్లా ఉమామహేశ్వర స్వామి గారిని ఈ సృష్లా ఉమామహేశ్వర స్వామి గారు శ్రీకాకుళంలో ఉంటారు జంషెడ్పూర్లో ఉద్యోగం చేసి ఆయన వెనక్కి వచ్చి శ్రీకాకుళంలో స్థిరపడ్డారు పంచాంగకర్త ఆయన ఈ ముహూర్త గణపతిని తెలుగులో రాస్తూ మాధవీయంలో ఉన్నటువంటి అంశాలని అందరికీ చేర్చే ప్రయత్నంలో చాలా గొప్ప కృషి చేస్తూ ఈ గ్రంథాన్ని రాస్తున్నారు కాబట్టి ఈ టీవీ ద్వారా మీరు ఈ యొక్క ముహూర్త బాల శిక్ష ద్వారా ఈ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం రిలీజ్ అవ్వగానే మళ్ళీ మీకు చెప్తాను ఇక్కడ అందరూ కూడా పుస్తకం తెప్పించుకుని చదవండి చాలా విజ్ఞానం వస్తుంది అందువలన గ్రంథం చదివేటప్పుడు గ్రంథంలో మనకి ఇతర అంశాల ద్వారా తెలిసిన విశేషాలని ప్రస్తావన చేసుకోవడంలో ఇక్కడ ఆక్షేపణ ఉండదు చాలా చక్కగా వాటి విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తే సుఖంగా కాలాక్షపం చేస్తూ మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది ఫలితాలు పుస్తకం ద్వారా చక్కగా పొంది విజ్ఞానం పొంది మీరందరూ కూడా చక్కటి పండితుల వాళ్ళని ఆశిస్తూ ఈ వివాహ ప్రకరణంలో ప్రస్తుతం నక్షత్రాల గురించి చెప్పుకున్నాం ఇంకా వివాహ ప్రకరణానికి సంబంధించిన కొన్ని విశేషాలను వాటి అన్నింటినీ కూడా తదుపరి ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి